మేము ఇంతకుముందు అన్నట్టు పేదలకు స్థలాల మీద అసలు వివాదం తీసుకొని రావాలని వివాదం సృష్టించాలని చూడడమే ఒక అన్యాయమైన పని. చాలా అడ్డగోలుతనం అది. ఒక రకంగా అసలు ఒక ప్రజాస్వామ్యంలో అందులో ఇన్నేళ్ల స్వాతంత్రం తర్వాత ఇలాంటి దేశంలో ఇలాంటి ఆలోచన కూడా ఎవరికి రాకూడదు. పేదలకు ఇళ్ల స్థలాల మీద ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేయాలన్నారు. ఆ దీంతో మొదలు పెట్టారు తెలుగుదేశం పార్టీ, లేదా ఆ పార్టీకి సపోర్ట్ ఇస్తున్న శక్తులు. ఆఖరికి దే వెంట్ టు ది ఎక్స్టెంట్ డెమోక్రటిక్ ఇంబ్యాలెన్స్, అంటే సామాజికంగా తూకం దెబ్బతింటుందనే ఒక అడ్డగోలు అభివృద్ధి నిరోధకమైనది ఇది, లేదా ఆ పాతకాలం భావాలతో కూడింది అలాంటి అభిప్రాయాన్ని కూడా తీసుకొచ్చి కోర్టు ముందు కూడా వెళ్ళారు. హైకోర్టు అప్పుడే దాన్ని తీసేసింది. కొట్టేసిన తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టుకు పోవడం అనేది మరీ ఇంత వాళ్ళ బరితెగింపు కనిపిస్తుంది. దాంట్లో విచిత్రమైన వాదన అది. సరే, సుప్రీంకోర్టు ఈరోజు చెప్పిన దీని ప్రకారం ప్రభుత్వం ముందుకు పోతుంది. అసలు ప్రభుత్వం దీన్ని టేకప్ చేయడంలోనే, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన చేయడంలోనే ఒక అభ్యుదయకరమైన ఇది విధానం ఉంది. ప్రభుత్వానికి వచ్చిన ల్యాండ్కి సంబంధించి ఆ ల్యాండ్లో ఏం చేయాలనేది ప్రభుత్వం డిస్క్రిప్షన్. అది కూడా ఎవరికో ఇవ్వట్లేదు, అడ్డగోలుగా ఇవ్వట్లేదు. ఓ ప్లాన్డ్ టౌన్ డెవలప్మెంట్ ఉంటుంది. అఫోర్డబుల్ హౌసింగ్ అనేదానికి ఒక 5% చట్టంలో కూడా ఉంది అక్కడ క్రియేట్ చేయాలనేది. అది వాళ్ళు చేయలేదు, ఆ పని చేయాల్సింది. అలాగే పేదలకు స్టేట్ అంతా ఇళ్ల స్థలాలు ఇచ్చారు, ఇక్కడ కూడా ఇవ్వడం అవసరం, అది ఇవ్వాల్సింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చేశారు. ఇది ఎవరి మీద కక్షతో చేసింది కాదు, లేదా ఎవరికో ఇబ్బంది కలిగించాలని చేసింది కాదు. దాన్ని అర్థం చేసుకోలేకపోవడం ఒక తప్పు అయితే, దానికి వ్యతిరేకంగా ఇంతవరకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సుప్రీంకోర్టుకి వెళ్ళడం, హరీష్ సాల్వేను లేదా ముకుల్ రోక్తగి అట్లాంటి ముకుల్ రోక్తగి ఇలాంటి వాళ్ళను, పెద్ద పెద్ద లాయర్లను వాళ్ళను తీసుకోవడం, వాళ్ళ సర్వీసెస్ తీసుకోవడం అంటే కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సిన వ్యవహారం. వాళ్ళు రైతులు కాదని ముందు నుంచి చెప్తున్నాం. అక్కడ ఈ దీని మీద డిస్ప్యూట్ రేజ్ చేస్తున్నంత రియల్ ఎస్టేట్ బ్రోకర్లు, రియల్ ఎస్టేట్ ఏజెంట్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, వాళ్ళందరికీ లీడర్గా ఒక పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారిగా ఒక రియల్ ఎస్టేట్ స్కామ్ క్రియేట్ చేసిన చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ నిజస్వరూపం బట్టబయలైంది సుప్రీంకోర్టుకు పోవడం ద్వారా. అండ్ సుప్రీంకోర్టు నుంచి ఈరోజు వచ్చింది సహజ న్యాయానికి, సూత్రానికి అనుగుణంగా ఉంది, ఎక్స్పెక్టెడ్ లైన్స్లో ఉంది. కాబట్టి మేము ఫీల్ అయ్యేది ఇది ఎవరికో విజయమో పరాజయమో క్వశ్చన్ కాదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారేమో ప్రోగ్రెసివ్ పాలసీతో ముందుకు పోతుంటే పేదల కోసం 4 అడుగులు ముందుకేసి, పేదల కోసం కూడా అడ్డగోలు రకంగా కాకుండా ఒక మంచి టౌన్షిప్లు డెవలప్ చేసి ఊర్లకు ఊర్లు ప్లాన్డ్ సిటీస్ డెవలప్ చేస్తుంటే, అవి విచ్ ఈజీలీ ఓవరాల్ ఇప్పుడు అమరావతి ప్రాంతంలో మా స్కీమ్ ఆఫ్ థింగ్స్ ప్రకారం కూడా రాజధానుల్లో ఒక రాజధాని ఇక్కడ ఉన్న చోట దానికి తగిన రకంగా అక్కడ అవసరాలు తీర్చడానికి కూడా ఉపయోగపడే రకంగా, ఎందుకంటే పేదలు లేని సమాజం అది ఉండదు. పేదలు అంటే కార్మికులు, శ్రామికులు, పనిచేసేవాళ్ళు, వీళ్ళందరూ కూడా వాళ్ళు లేని నగరాలను ఊహించలేము. అది క్రియేట్ చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటే ఓ ప్రోగ్రెసివ్ దీంతో అండ్ రాష్ట్రం అంతా ఇస్తున్న దాంట్లో భాగంగా. వాళ్ళేమో పూర్తి ఇది మా స్వర్గం, మాకే ఉండాలి, ఇక్కడ వేరే వాళ్లకు అవకాశం లేదు, ఇవ్వము మేము, రానివ్వమని పంతానికి పోయి మళ్ళీ రేపు పదరు వీళ్ళు ఓట్లకి ఎట్లా పోతారో అర్థం కావట్లేదు తెలుగుదేశం పార్టీ జనంలోకి. సుప్రీంకోర్టు వరకు వెళ్ళడం అనేది వాళ్ళ స్వరూపం, వాళ్ళు ఎవరు ఏ వర్గాలకు రిప్రజెంట్ చేస్తున్నారు, ప్రాతినిధ్యం ఇస్తున్నారు, అది కూడా తెలిసింది దాంట్లో. పేరు పేదలది కానీ అదంతా రాజకీయ కోణంలో చేస్తున్నారు, ఓట్లు దండుకోవడం కోసం చేస్తున్నారని చెప్పి టీడీపీ ఆరోపణ. అవును, రాష్ట్రం మొత్తం 30 లక్షల ఇళ్ల స్థలాలు కూడా రాజకీయ కోణం నుంచే. ఏ రాజకీయ కోణం? పేదలు కూడా అందరితో పాటు ఆత్మగౌరవంతో సొంత ఇల్లు కల తీర్చుకొని తమ కాళ్ళ మీద తమ నిలబడి ఒక ఆస్తి కూడా వాళ్ళు క్రియేట్ అయ్యేట్టు చేయాలనే రాజకీయ విధానం అది. రాజకీయ విధానం లేకుండా ఎట్లుంటుంది? రాజకీయ పార్టీలు రాజకీయ విధానాలే ఉంటాయి. అయితే వీళ్ళలాగా చిల్లర భ్రమలో పెట్టి మేము ప్రపంచంలో లేని స్వర్గం క్రియేట్ చేస్తున్నామని ఒక వర్చువల్ ఇది చూపించి మోసం చేసి రైతులను పొట్టగొట్టి 1000 ఎకరాలు కబ్జా చేసి దాని మీద 1,00,000 కోట్లు సంపాదించాలని అలాంటి రాజకీయ విన్యాసం కాదు జగన్మోహన్ రెడ్డి గారు చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ప్రజలకు సంబంధించిన రాజకీయం. ప్రజలకు సంబంధించిన రాజకీయంలో 1,000 కోట్లు ఖర్చు పెట్టి అవసరమైతే భూములు కొని కూడా 30 లక్షల ఇళ్ల స్థలాలు ఇస్తున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీదే 30-40 వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఇదంతా రాజకీయం 4 ఓట్ల కోసం చేయాలంటే చంద్రబాబు నాయుడు లాగా మేము కూడా వర్చువల్ రియాలిటీ క్రియేట్ చేయొచ్చు, చేయలేగా. అందులో భాగంగా ఇక్కడ ల్యాండ్ అవైలబిలిటీ ఉంది, చుట్టుపక్కల ఇవ్వాల్సిన వాళ్ళు చాలామంది నంబర్స్ ఉన్నారు కాబట్టి, అంత ల్యాండ్ ఇంకెక్కడ లేదు కాబట్టి అక్కడ ఇస్తున్నారు.
అది ఏ రకంగా అది వ్యతిరేకం అనేది, వ్యతిరేకం ఇన్ ది సెన్స్ వాళ్ళంతా వాళ్ళ సెన్స్లో చూస్తే అది వ్యతిరేకమే. ఎందుకంటే వాళ్ళ వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లినట్టుంది, వాళ్ళ వేల కోట్ల లక్షల కోట్లు బిజినెస్ చేయాలనుకునే దాని మీద నీళ్లు చల్లినట్టయింది. ఒక నిజమైన మంచి వాతావరణంతో కూడిన నగరం డెవలప్ కావడానికి అవసరమైన ఏర్పాటు ఆయన చేశారు. సో రాజకీయం అంటే రాజకీయమే, ఏ రాజకీయం, మంచి రాజకీయం, ప్రజలకు సంబంధించిన రాజకీయం, అలాగే పేదలకు సంబంధించిన రాజకీయం, ప్రజల ఆకాంక్షలకు తగిన రాజకీయం. రాజధాని మురికివాడగా మార్చేస్తారా అని చెప్పి కొన్ని వర్గాల నుంచి వాదన వినిపిస్తుంది, ఎలా చూస్తుంది? అదే అదే అసలు అర్థం ఎంత, వాళ్ళు ఏ ఎక్స్ట్రీమ్కి పోతున్నారంటే వీళ్ళు అసలు నాయకులు రాజకీయాలకు పక్కన ఉంచండి, అసలు ఈ సమాజంలో ఉండడానికి పనికొచ్చే మనుషులుగా కూడా వీళ్ళు వాళ్ళకి అర్హత లేదేమో అని అనిపిస్తుంది. ఈ మాట్లాడే వాళ్ళకు ప్రాతినిధ్యం వహించడం అట్లా ఉంచండి, ప్రజలకు ప్రాతినిధ్యమో లేదా రాజకీయ పార్టీగా ఉండడమో అది రెండో ప్రశ్న. నాకు అర్థం కాదు ఏంటంటే ఈ అసలు మురికివాడాలనే మాట ఎట్లా వస్తుంది అంటే, మురికి వాళ్ళంతా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఇళ్ల స్థలాలు ఇస్తున్న వాళ్ళంతా మురికి మనుషులా? వాళ్ళేం ఈ సొసైటీలో ఉండడానికి అర్హత లేని వాళ్ళ? అసలు ఏం స్టేట్మెంట్ ఇస్తున్నాము? వీళ్ళకి పిచ్చి తలకెక్కిందా, లేక ఇంత ఇర్రేషనల్ ఇల్లాజికల్ ఆర్గ్యుమెంట్ తీసుకురావడం అనేది రేపు పొద్దున జనం ముందుకు ఎట్లా పోతారో కూడా అర్థం కావట్లా. అదే నేను అంటున్నా కదా, వాళ్ళ నిజస్వరూపం బట్టబయలైంది, దీంతో నగ్నంగా బట్టబయలైంది చంద్రబాబు గారి స్వరూపం. కానీ ఆయన పార్టీది, ఆయన వెనక ఉండేవాళ్ళది, వాళ్లకు ఏ రోజు పేదల మీద మమకారం లేదు, సమాజం దిశగా అడుగులేయాలని లేదు, వీలైనంతవరకు ఈక్విలిబ్రియం అంటే సమతుల్యత పాటించే రకంగా, పేదలను కూడా పైకి తీసుకొచ్చే రకంగా ప్రయత్నం చేయాలని నిజంగా అనేది ఆలోచన లేదు. ఈరోజు వాళ్ళు చేసింది ఈ కోర్టులో వేయడము, ఈ అడ్డగోలుగా పోవడం ద్వారా అంటే లేదనేది కాదు, మేము అసలు మేము వీ డోంట్ రిప్రజెంట్, వాళ్ళని కన్సిడర్ చేయము మనుషుల్లాగా అనేంతవరకు వీళ్ళు పోయినారంటే ప్రజలు ఎవ్రీబడి షుడ్ అండర్స్టాండ్ వీళ్ళు వీళ్ళు ఎలాంటి వాళ్ళని. పట్టాల మీద రైతులకి హక్కులు ఉండవు, లబ్ధిదారులకి హక్కు ఉండదు, సుప్రీంకోర్టు తీర్పు అలాగే ఉందని చెప్పేసి రైతులు కోర్టులో కేసేసిన రైతులు చెప్తున్నారు సార్. ఇవన్నీ వితండవాదం. రాష్ట్రంలో 31 లక్షల స్థలాలకు సంబంధించిన ఎలాంటి రైట్స్ ఉంటే అవన్నీ వీళ్ళకు వస్తాయి. అలాగే ఈ రాష్ట్రంలో తొలిసారి చరిత్రలోనే తొలిసారి ఊళ్ళకు ఊళ్ళు క్రియేట్ చేస్తూ ప్లాన్డ్ సిటీసు, ప్లాన్డ్ టౌన్స్, ప్లాన్డ్ విలేజెస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న 34,000 కోట్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టి చేస్తున్న దాని ద్వారా గతంలో ఎన్నడూ లేనంతగా దాదాపు వన్స్ ఫర్ ఆల్ నెక్స్ట్ ఒక డికేడ్ టూ డికేడ్స్ వరకు రియల్ ప్లాన్డ్ స్లమ్స్ కాకుండా రియల్ ప్లాన్డ్ టౌన్స్ డెవలప్ అవుతున్నాయి. అన్ని వర్గాల ప్రజలను ఒక దగ్గర చేరుస్తూ అన్నిటికీ అతీతంగా, కులాలకు వీటికి అతీతంగా, అలాంటి ప్రోగ్రెసివ్ స్టెప్ ఇది. ఇందులో రైట్స్ ఎవరికి ఏముంటాయి, ఎక్కడ ఉంటాయంటే రాష్ట్రంలో అందరికీ ఏముంటాయి, వీళ్ళకి అవే ఉంటాయి. ప్లస్ అన్నిటికంటే ముఖ్యమైనది వీళ్లకు ఆ ఒక్క అమరావతి మీద వీళ్ళు పెట్టుకున్న కళలు ఇదయ్యాయని, పటాపంచలయ్యాయని. ఎలాంటి కళలు? స్వార్థపూరితమైన వేల కోట్లు దాని మీద దండుకోవాలని వాళ్ళు చేసిన ప్లాన్లు ఏదైతే అవి పటాపంచలయ్యాయని. ఇంకా దాంట్లో ప్రతిదీ వితండవాదం చేస్తున్నారు. కానీ ఒకసారి ప్రభుత్వ భూమి అయిన తర్వాత అది ఏ పర్పస్కు వాడతారు, ఎట్లా వాడతారు అనేది ప్రభుత్వం డిస్క్రిప్షన్. దాన్ని అసలు ఏ రకంగా మీరు క్వశ్చన్ చేయగలరు, అది నిలబడుతుందా లేదా పక్కన దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. మీరు దీంట్లో నుంచి ఒకదానికి కోడిగుడ్డుకు ఈకలు బీకినట్టు ఒకటొకటి వితండవాదంలాగా ఆ రోజు ఏదైనా కోర్టు మాట్లాడిన దాంట్లో ఉంటే, లేదా వీళ్ళ పిటిషన్లో ఏదో ఉంటే, లేదా ఆంధ్రజ్యోతి ఈనాడులో ఏదో స్టోరీ రాస్తే, దాని నుంచి ఒకటి ఏదన్నా ఒక లాజికల్ పాయింట్ అంటూ ఏదో ఒకటి లాగి అది డిబేట్లకు పనికొస్తాయి, లేకుంటే వాళ్ళ అతి తెలివిని చూపడానికి పనికొస్తాయి తప్ప ప్రభుత్వంకు ఉన్న హక్కును అవి తీసేయలేవు. అలాగే ప్రభుత్వం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకు పేదలకు ఇచ్చిన వాటి మీద వాళ్ళకు ఉండబోయే హక్కులు కూడా వాటికి భంగం వాటిల్లదు. అంటే క్లాస్ వార్ కోసం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు, క్లాస్ వార్ కోసం మాట్లాడే అర్హత జగన్కి లేదని చెప్పి పవన్ కళ్యాణ్ అంటున్నారు. పాపం పసివాడనే పేరుతో చెల్లడతాను. ఆయనకు ఎవరు ఇచ్చినారు, అట్లా ఎవరో ఇచ్చినట్టున్నారు. ఇప్పుడు ఆ ట్విట్టర్ ఇది ఉంది కాబట్టి ఆ ప్లాట్ఫామ్ మీద ఆయన చేసినట్టున్నారు. కానీ ఎక్కడైనా ఏ సొసైటీలో అయినా మనం చేసే ప్రతి పని దానికి ఒక సిద్ధాంతం ట్యాగ్ తగిలించుకోవాల్సిన అవసరం లేదు. బట్ అది ఖచ్చితంగా మన యాక్షన్ ఏదో ఒక దీన్ని రిప్రజెంట్ చేస్తుంది. నేను ఇంతకుముందు అన్నట్టు ఇప్పుడు వాళ్ళు అనాలోచితంగా చేశారా, ఇంకో రకంగా చేశారా, ఇప్పుడు ఆ వర్గం వాళ్ళు అయితే చేస్తున్నారు, వాళ్ళు ఖచ్చితంగా దే ఆర్ రిప్రజెంటింగ్. ఒకసారి కాదు, కంటిన్యూస్ మేము ఎత్తి చూపినా, అరే మీరు తప్పు చేస్తున్నారని చూపినా కూడా వాళ్ళు ఒక సెక్షన్ ఆఫ్ దీన్ని రిప్రజెంట్ చేస్తున్నారు. వాళ్ళ ఇంట్రెస్ట్ను ఏ సెక్షను అన్నట్టు, బిజినెస్ సెక్షను, దాని మీద లాభాలు ఆర్జించాలనే సెక్షను, అలాంటి ఇన్వెస్టర్స్ను, అలాంటి బినామీ వాళ్ళను, లేదా వాళ్ళు వాళ్ళే బిజినెస్ చేయాలనుకుంటే వాళ్ళ ఆశలు ఇదైపోయి వాళ్ళని రిప్రజెంట్ చేస్తున్నారు. కోర్టులో కూడా ఆ లైన్లో వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ వచ్చింది ఏదన్నా ఉంటే మరి ఆయన రిప్రజెంట్ చేస్తున్నారు, ఆయన ఎవరికి బెనిఫిట్ చేస్తున్నారు,
ఈ 210,000 కోట్లు ఇప్పటికి డీబీటీ ద్వారా కిందికిచ్చినా, లేక నాడు నేడు ద్వారా గవర్నమెంట్ స్కూల్స్ను స్ట్రెంగ్థెన్ చేసిన, గవర్నమెంట్ హాస్పిటల్స్ను స్ట్రెంగ్థెన్ చేసిన, అదొక 16-17 వేల కోట్లు, ఇదొక 16-17 వేల కోట్లు. ఏ వర్గం పిల్లలు బెనిఫిట్ అవుతున్నారు, ఎవరు ప్రైవేట్ స్కూల్స్ నుంచి వీటికి వస్తున్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ పెరుగుతుంది, ఇవన్నీ చూస్తే మొత్తంగా పేదల పక్షాన నిలబడినారా లేదా అనేది క్వశ్చన్. మీరే అంటున్నారు సంక్షేమం తప్ప ఇంకా ఏం లేదంటున్నాడు, మొత్తం సంక్షేమానికి దోచిపెడుతున్నాడు, అప్పులు చేసి మరీ చేస్తున్నాడు మీరు అంటున్నారు. ఎవరికి పెడుతున్నారు? ఎక్కడ ఫిల్టరింగ్ అని లేకుండా నేరుగా వాళ్ళకే అందజేస్తున్నాడు. మరి ఆయన పేదల పక్షాన ఉన్నట్ట, పెత్తందారుల పక్షాన ఉన్నట్ట? దానికేం ఖచ్చితంగా కమ్యూనిస్టు సిద్ధాంతం చదువుకొని రాయాల్సిన అవసరం. కమ్యూనిస్ట్ సిద్ధాంతం వాళ్ళు కూడా దీన్ని ఇంటర్ప్రిట్ చేయాలి, చెప్పాలి. మరి ఈయన ఈ పక్షాన్ని నిలబడేటాడు కాబట్టి కోవిడ్ లాంటి టైంలో ఉన్న కూడా, ఇంత భయంకరమైన ఆర్థిక పరిస్థితి ఉన్నా కూడా పంటి బిగువున ఈరోజు కూడా తను ఏదైతే లక్ష్యం పెట్టుకున్నాడో, ఏదో ఈ యజ్ఞం మొదలుపెట్టింది మధ్యలో ఆగకూడదని అన్ని రకాలుగా కష్టాలు కోరుస్తూ ఆ పూర్తి చేయాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఏ ప్రయత్నం ద్వారా అయితే ఈ పేదలందరూ తమ కాళ్ళ మీద తనని తమర తలరాత తమ రాసుకునే రకంగా, నాట్ ఏదో తిరుపం గవర్నమెంట్ వేసిన తిరుపం మీద కాకుండా, లేదా రాజకీయ నాయకుల వీటి మీద డిపెండ్ కాకుండా, తమ కుటుంబాలను తమ తీర్చిదిద్దుకునేదాకా, తమ పిల్లలను మంచిగా చదువుకునే, మంచి విద్యకు మించిన పెట్టుబడి లేదని వాళ్ళ మీద పెడుతున్నాడు. ఇది ఇదంతా పేదల కోసం చేసేది కాదా, పేదల కోసం సమగ్రంగా ఆలోచించి చేసేది కాదా, లేదా ఇందులో ఎక్కడైనా ఏదో సగం సగం చేసి వదిలేసిందా? కేజీ నుంచి పై పీజీ వరకు మొత్తంగా హ్యాండ్ హోల్డింగ్ చేస్తూ చదివించడం ఎవరిని చదివిస్తున్నాడు? పేదల్లో. అలాగే ఆసుపత్రిలో ఇంతకుముందు 1000 కూడా ఆరోగ్యశ్రీ అనేది మొదలుపెట్టిన తండ్రి అయితే ఈయన 3000 ప్రొసీజర్స్ దాని కింద చేర్చి ఎవరికి ఇస్తున్నాడు? పేద దిగువ మధ్యతరగతి వాళ్లకు ఇస్తున్నాడు. ఆ సౌకర్యాలన్నీ ఇవ్వడం అనేది పేదలకు మేలు చేయడం కాదా? వాటి కోసం కాస్ట్ ఎఫెక్టివ్గా ఉండడానికి గవర్నమెంట్ హాస్పిటల్స్ లేదా గవర్నమెంట్ యూనివర్సిటీ మెడికల్ కాలేజెస్ను డెవలప్ చేయడము, వాటి మీద పెట్టుబడి పెట్టడం, ప్రభుత్వ పాఠశాలల మీద పెట్టుబడి పెట్టడం, ప్రభుత్వం మీద ప్రజల ఖజానా మీద బరువు పెరగకుండా కాస్ట్ ఎఫెక్టివ్గా సర్వీసెస్ ఇవ్వడానికి సిబిఎస్ఈ సిలబస్ తీసుకురావడము, ఇంగ్లీష్ మీడియం తీసుకురావడము, ఇవన్నీ ఎవరి ఉద్దేశం చేస్తున్నవి? ఏం ఉన్న సిస్టమ్ని యాజ్ ఇట్ ఈజ్ ఉంచి కార్పొరేట్ నారాయణ చైతన్యనే ప్రమోట్ చేసి చంద్రబాబులాగా అయినా చేసిండొచ్చు, హాయిగా ఎంజాయ్ చేయొచ్చు, ఎలక్షన్ టైం పోయి భ్రమలు పెట్టచ్చు. తపనపడుతున్నాడు కాబట్టి పేదలకు పూర్తిగా సమగ్రంగా సంపూర్ణంగా వాళ్ళను అప్లిఫ్ట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ప్రౌడ్లీ వీకెన్సే మేము ఇటువైపు పేదల పక్షాన ఉన్నాం కాబట్టి ఇది పేదలకు పెత్తందారులకు మధ్య జరుగుతుందని చెప్తున్నారు. దానికి పొదు సగం తెలిసి తెలియని మాటలు, లేక ఎవడో పోస్టర్ ఇస్తే దాన్ని పెట్టి చేయడం అంటే ఆయన అజ్ఞానం బయటపడుతుంది. పవన్ కళ్యాణ్ అజ్ఞానం. జీవో నెంబర్ తెచ్చాడు, గాలికి కొట్టేసింది, గాలికి పోతాడు అని చెప్పి చంద్రబాబు ఈరోజు మళ్ళీ రోడ్ షో చేస్తా ఉన్నారు, ఎలా చూస్తారు? ఆయనగా ఎంతమంది చంపాలనుకున్నాడో తెలియదు. ఆ జీవో నెంబర్ విని ఎందుకు వచ్చింది అనేది హిస్టారికల్గా ఆయన చూసుకుంటే సిగ్గుతో తల ఎక్కడో పెట్టుకోవాలి. ఆయన తాను కందుకూరులో అవసరం లేకపోయినా సందుల్లోకి వెహికల్ పోనిచ్చి 800 మందిని చంపాడు కాబట్టి, అలాగే గుంటూరులో వచ్చి ఎవడో చీరలు పంచుతా అంటే దానిలోకి లేకొచ్చేసి వాడ ఒక తొక్కిసలాట క్రియేట్ చేసి ముగ్గురు చంపాడు కాబట్టి, దానికోసం బాధ్యత కలిగిన ప్రభుత్వంగా ఇచ్చింది జీవోవన్. దాని మీద ఎలాంటి ఇది లేకుండా కమ్యూనిస్ట్ నాయకుడు ఎందుకు పోయినాడో, వాళ్ళకు ఏ స్ట్రీట్స్లో ఎంత వేల జనం వస్తారో తెలియదు, మరి ఎందుకు రోడ్ షోలు ఆయన ఏం చేస్తాడో తెలియదు. కానీ చంద్రబాబు పరపున ఆయన వెళ్ళి కోర్టులో వేయడం, దాని మీద కోర్టు ఏమనింది, మీరు చట్టం తెచ్చుకోండి కావాలంటే, ఉన్న దీని ప్రకారం అయితే కదా కొత్త చట్టం తీసుకొచ్చుకోండి అనింది. అంతే తప్ప ఏమో అసలు చెల్లదు, మీరు అసలు చేయడానికి వీల్లేదని ఎవరన్నా. బాధ్యత మంచిదే, ప్రజల దీన్ని రక్ష చేయడము, డిస్టర్బెన్స్ లేకుండా ఇబ్బందులు లేకుండా చూడాలని చూడడం మంచిదే, బట్ అట్ ది సేమ్ టైం ఇది ప్రొసీజర్ కాదు అని నాది కోర్టు. చట్టం తెస్తాం, మళ్ళీ చట్టం తెచ్చి దాని ద్వారా పోవచ్చు, అదేం పెద్ద ఇది కాదు. గవర్నమెంట్ ఆ బాధ్యత పూర్తి చేస్తుంది. అయితే చంద్రబాబు నాయుడు సిగ్గుపడాల్సింది ఏంటంటే, ఆ జీవోని ఎందుకు వచ్చింది? నువ్వు చేసిన పనికి వాళ్ళని అంతకుముందు ఆ పుష్కర్ ఘాట్ అక్కడ పోయి రాజమండ్రిలో 30 మందిని చంపినాడు ఆయన, ఇక్కడ వచ్చేసి ఈ సందులో జనం ఉన్నారని కెమెరాలకు బాగా టైట్ ఇది రావాలని చెప్పి, పిక్చర్ రావాలి, ఫ్రేమ్ రావాలని చెప్పి జనం లేక ఇబ్బంది పోనిచ్చి ఆడ తొక్కిసలాట క్రియేట్ చేసి ఇక్కడ 8 మంది కందుకూరులో చంపాడు. జీవో వన్ అనగానే గుర్తు రావాల్సింది చంద్రబాబు నాయుడు చేసిన మర్డర్లు, చంద్రబాబు చేసిన అక్కడ 8 మందిని ఇక్కడ 3 మర్డర్లు. మరి ఆయనకు అది గుర్తు రావట్లే, ఇంకేదో అందులో తన విజయం ఏదో గుర్తొస్తుందంటే ఆయన ఆయనను ప్రజలు ఎలాగో తనను చెత్తపట్లు పడేశారు రాజకీయంగా, ఆయనకైనా తెలివి వస్తున్నట్లేదు. అండ్ దీని నుంచి విజయగర్వంతో ఆయన గారు 2 అడుగులు వేస్తే ఇంకా ఇట్లాంటి మరణాలు అవి జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాం. అలాగే ఈసారి పూర్తిగా అసలు ఆయనకు ఉనికి కూడా లేకుండా చేస్తారు ప్రజలు నెక్స్ట్ ఎలక్షన్స్లో అని మేము భావిస్తున్నాం. చట్టం తీసుకొస్తారా సార్? లేదంటే దానికి సంబంధించి ఏదైనా సుప్రీంకోర్టుకి ఏమైనా అప్లై చేస్తారా, లేదంటే కొత్త చట్టం తీసుకొస్తారా?
జీవం మీద ఖచ్చితంగా చట్టం అయితే ఇంకొకటి వచ్చే అవకాశం ఉంటుంది నేను భావించడం అయితే. ఎందుకంటే ఉద్దేశం ఇంటెన్షన్ అయితే ఇలాంటివి జరగకుండా చేయాలని. మరి దానికి సంబంధించి న్యాయ కోవిధులతో చట్టం దానికి సంబంధించిన అధికారులతో అందరితో మాట్లాడి గవర్నమెంట్ విల్ ప్రొసీడ్ అనుకుంటున్నాను.